హాయ్ గాయస్ ఆ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి రీసెంట్గా ఆర్జీవి గారు ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గారిని ఒక క్వశ్చన్ అడిగారన్నమాట అదేంటంటే ఒకవేళ టీడీపీ తోటి పొత్తు కలుపుకుంటే టీడీపీ పవన్ కళ్యాణ్ గారికి పది సీట్లు మాత్రం ఇస్తానంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా లేదా అనే ప్రశ్న అడిగారు అయితే దీనికి పవన్ కళ్యాణ్ గారు ఆన్సర్ చెప్పకపోయినా ఆయన మూడో కన్ను డైరెక్టర్ వారణా సూర్య గారు దీనికి సమాధానం చెప్తారంట ఆర్జీవికి సో అదేంటో తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ సో మరి టీడీపీ పది సీట్లే ఇస్తా అంటే పవన్ కళ్యాణ్ పొత్తు ఒప్పుకుంటారా లేదా అని ఆర్జీవి ప్రశ్న ఇది దీనికి మీ సమాధానం ఇది ఆర్జీవి ప్రశ్న కాదు కానీ జగన్ తెలివితేటర్ ఇది ఎందుకంటే జగన్ నుంచి బ్యాగులు వచ్చాయి సో మా స్టార్ ఏంటంటే ఇంక అదే పనిగా పెట్టుకొని ఆ వ్యూహం అనే సినిమా ఒకటి తీసుకుంటూ వ్యూహం వన్ వ్యూహం టూ అది ఆల్రెడీ షూట్లు అయిపోయాలండి పోస్ట్ ప్రొడక్షన్ పక్క జరుగుతుంటే ఇంకా ఖాళీ ఉంటాడు కదా సో ఆల్రెడీ ఆ బ్యాగులు తీసుకున్నాడు కాబట్టి దానికి ఇంకా న్యాయం చేయాలి కదా సో అందువల్లే జగన్ ఇది టోస్ టోటల్ టాస్క్ ఇది ఆర్జీవీ అని చెప్తే ఇప్పుడు ఆర్జీవీ జగన్ చెప్తే జగన్ తెలివితేటల నుంచి ఆర్జీవీ క్వశ్చన్ వచ్చింది ఇది ఎవరు సో అక్కడ మేజర్ జగన్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ టోటల్గా ఇందాక చెప్పాను నేను సైలెంట్ ఓటింగ్ అనేది పూర్తిగా వీళ్ళ సర్వేలను బట్టి వీళ్ళు చేయించుకున్న సర్వేలను బట్టి పవన్ కళ్యాణ్కి సైలెంట్ ఓటింగ్ అనేది చాలా మెజారిటీగా ఉంది చాలా ఎక్కువగా ఉంది సో ఆ టెన్షన్తో ఇప్పుడు జగన్ చేస్తున్నది ఏంటంటే ఎటు చేసి సో ఇగోను క్రియేట్ చేసైనా సరే పవన్ కళ్యాణ్ ఇగోకు పోయినా సరే ఒంటరిగా పోటీ చేసే ప్లానింగ్ చేస్తున్నాడు ఇది ఇంటర్నల్గా ఎవరికి తెలియదు అనుకుంటున్నారు సో ఇది జగన్ ప్లానింగ్ ఆర్జీవి ప్లానింగ్ కాదు రైట్ ఆహా ఓకే నేను ఎలాగైనా సరే తన్ని డిస్టర్బ్ చేసి ఇగోని క్రియేట్ చేసి గిల్లి గిచ్చి పవన్ని ఏం చేసైనా సరే పవన్ని ఒంటరి పోరుకు సిద్ధం చేయాలనేది వీళ్ళ టోటల్ యదవ ఐడియా సో అవి మాకు తెలియనంత పిచ్చోలమైతే కాదు అంతకంటే పవన్ కళ్యాణ్ చాలా తెలివి మీరున్నారు మీకు అర్థం కావట్లే మీకే కాదు తెలివితేటలు ఉండేది వీళ్ళకే కాదు పవన్ కళ్యాణ్ కా అంతకంటే తెలుగు ఉన్నాయి సో ఈసారి పది సీట్లు ఇస్తాడా ఐదు సీట్లు ఇస్తాడా ఈ పక్కన పెట్టేయండి ఇన్ కేస్ అలాంటి ప్రాసెస్ వస్తే ఈసారి ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు మూడో కన్నుగా చెప్తున్నా మా పవన్ కళ్యాణ్ గారు యుగోకి వెళ్ళడు కన్ఫర్మ్ గా యుగోకి వెళ్ళడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టోటల్ టార్గెట్ డైరెక్ట్గా ఓపెన్ గా మీడియా ముందు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ టార్గెట్ జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే జగన్ ప్రభుత్వాన్ని దింపడమే టార్గెట్ అది టీడీపీ టీడీపీతో కలిశారా బీజేపీతో కలిసారా ఇవి కాదు ఖచ్చితంగా జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడమే టార్గెట్ ఈ టార్గెట్ మీదుగానే పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు సో ఈ ప్రాసెస్లో అంటే మనం టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చు బీజేపీతో పొట్టు పెట్టు పెట్టుకోవచ్చు రెండు కలిపి ముగ్గురుగా రావచ్చు ఏమైనా జరుగుతాయి ఇల్లు మీకు రీసెంట్ గమనిస్తున్నారా సింహం సింగిల్గా వస్తుంది మీకు దమ్ ఉంటే సింగిల్గా రా ఎందుకు రెచ్చగొడుతున్నారు తెలుసా ఇదే రీజన్ ఇగోకి వెళ్ళిపోయి ఏ నువ్వేంటి సింగిల్గా వచ్చి నేను సింగిల్గా వస్తానని అంటారని ఎదవ ఐడియా సో రాజకీయాల్లో వ్యూహాలు ఉంటాయి ఇగోలకి పోవాల్సిన అవసరం లేదు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లారిటీగా తెలుసు సో మీ దద్దమ్మ ఐడియాలు ఇక్కడ పనికిరావు సో మేము ఇగోకి వెళ్ళము ఒకటే టార్గెట్ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కూర్చుంటారా లేదా అనే విషయం పక్కన పెడితే జగన్ ప్రభుత్వం ఈసారి రాకూడదు ఇది టార్గెట్ ఎందుకంటే ఈ అరాచక ప్రభుత్వం నుంచి జనాలను బయటకు వేయాలనేదే టార్గెట్ అందువల్లే దానికోసం ఎన్ని వ్యూహాలు పండడానికైనా కూడా పవన్ కళ్యాణ్ అండ్ టీం జనసేన పార్టీ రెడీగా ఉంది సో అగైన్ మళ్ళా కమింగ్ టు ఆర్జీబీ క్వశ్చన్కి వస్తే పది సీట్లో ఇరవై సీట్లో అది మా వ్యూహాలను బట్టి ఉంటుంది మీరెవరు చెప్పడానికి అవును మీ సింహం సింగల్గానే రమ్మను ఏం జరుగుతుందో జనాలు చెప్తారు సింహం సింగల్గా వస్తుంది సింహం సింగల్ రమ్మను ఆర్జీవి ఎవరు రావద్దంటారు మీ జగన్ గారు సింహమే హానివ్వండి మేము వద్దని చెప్పట్లేదు కదా రమ్మని చెప్పండి సింగిల్గానే రమ్మని చెప్పండి జగన్ కూడా చాలా క్లియర్గా తెలుసు సింగిల్గా వచ్చినా దేక్కుంటూ వచ్చినా పాక్కుంటూ వచ్చినా కూడా ఈసారి జనసేన రాబోతుంది జగన్కు చాలా క్లారిటీగా తెలుసు సో ఆఫ్టర్ ఢిల్లీ టూర్ తర్వాత ఇంకా క్లారిటీ క్రిస్టల్ క్లియర్గా సెవెంటీ ఎంఎం సినిమా చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది జగన్కి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు జగన్కి ఇంటర్నల్గా చాలా క్లారిటీగా తెలుసు సో అయింది ఏదో అయింది ఇంక అని చెప్పే బాటలో ఉన్నారు తప్ప ఏమీ జరగదు చెప్తున్నా కదా మేకపోతు గాంభీర్యం అంటారు చూడండి వాళ్ళందరికీ లోపలికి తెలుసు క్లియర్గా జరగబోతున్నది ఇదే జనసేన ప్రభుత్వమే రాబోతోంది జగన్ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని చాలా క్లియర్గా తెలుసు మేకపోతు గాంభీర్యంతో ఉండాలి ఎలక్షన్ వరకైనా గాంభీర్యం ఉండాలిగా సింహం గాంభీర్యం కాదు అది మేకపోతు గాంభీర్యం ఆర్జీవి అర్థమవుతుందా ఆర్జీవికి చాలా క్లియర్ తెలుసు కావాలని ఎందుకంటే ఇంక బ్యాగులు ఇచ్చాడు టైంపాస్ కాఫీ కప్లో వోడ్కా సిప్ చేసుకుంటూ సో బ్యాగులకు న్యాయం చేయాలి కాబట్టి ఇంటర్వ్యూల పరంపర కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు మీరు ఎన్ని ఇంటర్వ్యూలు పెట్టినా పవన్ కళ్యాణ్ని ఎంత డీగ్రేడ్ చేసినా ఏం చేసినా సరే ఇక్కడ ఇగోలకు పోయి మేము స్టెప్ తీసుకోవడం ఉండదు మా ప్లానింగ్ మాకుంటాయి నీకు ఆర్జీబీ వ్యూహం ఉంటే మాకు మా పవన్ కళ్యాణ్ గారి వ్యూహాలు ఒకటి కాదు వంద ఉన్నాయి ఎన్నోసార్లు చెప్పాను మా వ్యూహాలు తట్టుకోవడం నీ వల్ల కాదు ఆర్జీబీ ఎందుకంటే సో కాల్డ్ మీ అరటిపల్లాగా నేను బూతులు మాట్లాడడం ఇంకొకటి ఇంకోటి చేయడం మాకు తెలియదు మేము క్లారిటీగా లైన్ దాటకుండా మా పద్ధతుల్లో ప్రొఫెషనల్గానే డిస్కస్ చేస్తాం అందువల్లే ఎవరు నీ క్వశ్చన్లకు ఆన్సర్ చేయరు సో నేను ఏం మాట్లాడినా చల్లుతుంది అనుకుంటున్నారు కదా చల్లదార్జీవి పవన్ కళ్యాణ్ మూడో కన్ను వారణాసి సూర్య డైరెక్ట్గా స్ట్రైట్గా మీతోనే మాట్లాడుతున్నారు నేను ఈ ప్రాసెస్లో చెప్తున్నాను ఇన్ని క్వశ్చన్లు ఇంత తెలివైన వాడు అనుకుంటున్నాను కదా రా డైరెక్ట్గా రా నీ ఢిల్లీ కూర్చుందామా బయట ఎక్కడానికి కూర్చుందామా కూర్చుందాం నీ ప్రతి క్వశ్చన్కి నువ్వు అడిగే ప్రతి క్వశ్చన్కి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఆ దమ్ము ఉందనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా ఆర్జీవికి నేను టెక్నీషియన్గా ఆర్జీవిని బాగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చాను నేను సో ఆర్జీవి వల్లే నేను ఈరోజు ఒక సెలబ్రిటీ హోదాలో ఇంత మీడియాలో నేను తిరుగుతున్నాను నీ వల్లే ఆర్జీవి వారణా సూర్య బయటకు వచ్చింది నీ వల్లే పవన్ కళ్యాణ్ తిడితే మాత్రం పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేస్తే మాత్రం మాట్లాడేది కూడా వారణాసి అని ఒక టెక్నీషియన్గా మీరంటే గౌరవం ఉంది కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయలేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ని డీగ్రేడ్ చేస్తూ ఉన్నారు ఆ విషయం మీకు కూడా తెలుసు కేవలం ఇంటర్వ్యూలన్నీ పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయడానికే ఈ ఆర్జీవీ అన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు సో ఆర్జీవీ మీకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ సింగిల్గా వస్తాడా పొత్తులతో వస్తాడా అనేది మా ఇంటర్నల్ వ్యవహారాలు అర్థమైంది కదా మీరు గిల్లి గిచ్చి చేసే వ్యవహారాల వల్ల మేము యుగోలకు పోవడం ఉండదు మా ప్లానింగ్ మాకుంటుంది మా వ్యూహాలు మాకు ఉంటాయి క్లారిటీగా అర్థమైందా లేదా ఇంకోసారి విడమర్చి చెప్పనా సార్ ఎప్పుడు చూసినా జగన్ పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు దత్తపుత్రుడు సంబోధిస్తున్నాడు తప్పితే ఎప్పుడు కూడా పేరు పెట్టి పిలవలేదు ఇంకా రీజన్ సార్ ఉంది ఉందండి అంటే అది ఎవరు డిస్కస్ చేయరు కానీ ఇది అంత హైలైట్ కాదు ఇది అంటే ఎందుకు ఎప్పుడు దత్తపుత్రుడు అంటారు అని చెప్పేసి అనుకుంటే ఏదో ఎటకారంగా అంటున్నారేమో అనుకుంటారు కానీ జగన్ ఈ విషయంలో చాలా తెలివైనవాడు ఎందుకు అంటే ఇప్పుడు పవన్ ఏంటి బోలాశంకరుడు తనకు ఏదైనా అనిపిస్తే లోపల ఏదైనా తిట్టాలనిపిస్తే డైరెక్ట్గా వారాహయాత్రలో ఇష్టం వచ్చినట్టు ఏకేస్తున్నాడు జగన్ జగన్ అని సార్లు చెప్పాడు ఆ ధైర్యం జగన్ లేక కాదు జగన్ కూడా ఖచ్చితంగా చేయగల అనగలదు కానీ జగన్ చెప్తున్నా ఊసలవిల్లి టైపు సైలెంట్గా ఉంటుంది అది ఎప్పుడు రంగు మార్చాలన్నా అక్కడ మారుస్తుంది సో జగన్ చేస్తున్నది ఏంటి అంటే పేరు మెన్షన్ చేస్తే నేను ఎండింగ్లో చెప్తాను ఎందుకు పేరు మెన్షన్ చేయట్లేదని జగన్కి అండ్ ఆ టోటల్ వైసీపీ బ్యాచ్కి అరటిపండు బ్యాచ్లకి నేను డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే మీరు ఎలాగ ఉంటున్నారో అది వేరే విషయం మీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు డైరెక్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పే దమ్ము ఉందా